ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు ప్రజల మద్దతు రోజు రోజుకు పెరుగుతుంది. బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 25 కాలనీల ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తనకు మద్దతు ప్రకటించిన అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఉప్పల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానన్నారు. గెలిచిన వెంటనే ఉప్పల్ కళ్యాణపురి నుండి హెచ్ఎంటీ వరకు రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, 25 కాలనీల ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే రాగిడి లక్ష్మారెడ్డి గారిని కూడా వేదిక అన్నపూర్ణ సూర్య సత్కరించాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు ఈ యొక్క 1.5 ఇయర్ లో దగ్గర దగ్గర నాకు తెలిసి 1000 స్కూల్స్ పోయి ఉంటాను. ఆన్ ద వే 22 హాస్టల్స్ ఉంటే ఇవాళ మన దగ్గర 1200 హాస్టల్స్. చాలా మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వల్ల పిల్లలు ఆయా హాస్టల్స్ లో ఉంటున్నారు. 7.5 లాక్స్ రాష్ట్రంలో 12,250 గ్రామాలు ఉన్నాయి. 7.5 లక్షల మంది పిల్లలు హాస్టల్స్లో ఉన్నారు. అంటే గ్రామానికి ఎంతమంది ఉండి ఉండవచ్చు? అంటే ఎలిమెంటరీ మన దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో ఫీజు లేదు, హై స్కూల్లో ఫీజు లేదు, జూనియర్ కాలేజీ 150 రూపాయలు ఖర్చు అవుతుంది. స్కూల్లో రాగి జావా ఇస్తున్నాం. మొన్న బ్రేక్ఫాస్ట్ మొదలుపెట్టినాం గవర్నమెంట్ స్కూల్స్లో. ఇంతకుముందు పాఠ్యపుస్తకాలు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు నోట్ పుస్తకాలు ఇస్తున్నాం. నేను మన ఊరు మనబడి చేయమని చెప్తున్నాను. అన్ని గవర్నమెంట్ హై స్కూల్స్లో